गुड ईवनिंग चिल्ड्रन बहुपदलु मरियु कारणांक विभजन की संबंधी आरव रोज क्लास की तिरिगि स्वागतम निन्न मनम ए प्लस बी प्लस सी होल स्क्वेर ए प्लस बी होल क्यूब ए माइनस बी होल क्यूब सर्व समीकरणाल गुरिंची चर्चिंचां वाटि मीद प्रॉब्लम्स चूसां अलागे ई रोजु इंकोन्नि सर्व समीकरणालनु चूद्दां ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఒక ప్రాబ్లం ఇచ్చారమ్మా చూడండి x³ + y³ is equal to x + y x² - xy + y² దీని సరి చూడండి అన్నారు ఇంకా ఇది సర్వ సమీకరణమా కాదా చెక్ చేయమని అడిగారు ఓకే ఇక్కడ సరి చూడండి అనేసి ఎప్పుడైనా లెక్కలో అడిగితే ఏం చేయాలి lhs rhs ఈక్వల్ ఉన్నాయా లేదా వెరిఫై చేయాలి ఇక్కడ మనకి lhs ఏమ ఇచ్చారమ్మా x क्यूब प्लस y क्यूब आरएचएस लो ये मुंदी चूद्दा x प्लस y इनटू x स्क्वायर माइनस x y प्लस y स्क्वायर इकड़ माने हम सिंपलीफाई చేయడానికి की ఏమీ లేదు ఇదిలాగే ఉండిపోయింది आरएचएस लो వీటిని ఇంటూ చేస్తే మనకి lhs వస్తుందా లేదా వెరిఫై చేద్దాం ఇక్కడ మనం వెరిఫై చేయాలి అంటే ఈ x తో ఇక్కడ ఉన్న ప్రతి పదాన్ని ఇంటూ చేయాలి సో దాన్ని నేను ఇలా రాస్తున్నా x x² - xy + y² అలాగే y తో ఈ ప్రతి పదాన్ని ఇంటూ చేయాలి కాబట్టి y x² - xy + y² సో ఇంటూ చేసుకుంటా వెళ్దామమ్మ x x² x³ - x into xy, x into x, x square y undi. Plus x ni y square to into jeste xy square. Ikkada kuda y ni x square to into jeste yx square. Y ni minus xy to into jeste ikkada minus mundu x undi raaskundam y into y y square. Next to प्लस y इंटू y स्क्वेर इकड़ ఒక y ఇక్కడ రెండు y లు సో టోటల్లీ 3 y క్యూబ్ చూడండిమా ఇక్కడ మైనస్ x స్క్వేర్ y ప్లస్ x స్క్వేర్ y ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి ప్లస్ xy స్క్వేర్ మైనస్ xy స్క్వేర్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి సో మనకి ఏమ మిగిలింది x క్యూబ్ ప్లస్ y క్యూబ్ अंटे LHS वच्चिंदी कदा सो LHS RHS रेंडु ईक्वल अयिनि नेक्स्ट इदि सर्व समीकरणमेना अनेसि अडिगारु सर्व समीकरणमा कादा अनि वेरिफाई చేయడానికి ఏం చేయాలమ్మా सर्व समीकरण అంటే ఏం చెప్పుకున్నాం చరరాశి యొక్క అన్ని విలువలకు ఇది సత్యం అవ్వాలి సో నేను ఇక్కడ x³ + y³ = x + y * x² - xy + y² లో x అంటే ఒకటి తీసుకుంటున్నా y అంటే రెండు తీసుకుంటున్నా ఇప్పుడు lhs చూద్దాం x क्यूब प्लस y क्यूब विलव फाइंड आउट చేద్దాం x क्यूब అంటే 1 क्यूब प्लस y क्यूब అంటే 2 क्यूब 1 क्यूब అంటే 1 ని మీరు ఎన్నిసార్లు అయినా ఇంటూ చేయండి ఒకటే వచ్చింది మరి 2 క్యూబ్ విలువ ఎంతమ్మా 2 2 4 4 2 8 1 ప్లస్ 8 ఎంతమ్మా 9 నెక్స్ట్ rhs సైడ్ చూద్దాం x प्लस y ఇంటూ x स्क्वायर माइनस xy प्लस y स्क्वायर x प्लस y x అంటే 1 తీసుకున్నాం y అంటే 2 తీసుకున్నాం x स्क्वायर 1 स्क्वायर माइनस x इनटू y అంటే 1 इनटू 2 प्लस y स्क्वायर 2 स्क्वायर 1 प्लस 2 3 1 स्क्वायर అంటే 1 माइनस 2 ఒకట్ల 2 प्लस रंडु स्क्वेर अंटे रंडु नालु मूडु इंटू नालु प्लस ओकटी आईदु माइनस रंडु मूडु इंटू
ఐదు మైనస్ రెండు అంటే మూడు మూడు మూడులు ఎంత అమ్మా తొమ్మిది మీకు ఎల్హెచ్ఎస్ విలువ ఎంత వచ్చింది తొమ్మిది వచ్చింది ఆర్హెచ్ఎస్ కూడా తొమ్మిది వచ్చింది నేను ఇక్కడ ఒకటి రెండులు ప్రతిక్షేపించి వీటి వాల్యూస్ కనుక్కుంటే మనకి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యాయి మీరు ఇంకా వేరే వాల్యూస్ కూడా తీసుకొని ట్రై చేయొచ్చు మీరు ఏ వాల్యూస్ తీసుకున్నా గానీ మీకు ఇక్కడ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతాయి సో దీన్ని మనం సర్వ సమీకరణం అని చెప్పొచ్చు సో ఇప్పుడు మన సర్వ సమీకరణం ఏంటి ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ మనం నిన్న చూసిందేంటి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ కన్ఫ్యూజ్ అవ్వకండి అమ్మా ఇదేమో హోల్ క్యూబ్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ సూత్రాన్ని నిన్న చూసాం ఇదేంటి విడదీసున్నాయి అంటే క్యూబ్లు ఏకి సపరేట్ గా ఉన్నాయి బికి సపరేట్ గా ఉన్నాయి సో అది రావాలి మీకు ఫార్ములా ఇది కూడా రావాలి ఓకే చూడండమ్మా ఇక్కడ ఈ సర్వ సమీకరణాన్ని బేస్ చేసుకుని మన ఒక ప్రాబ్లం అడిగారు అది ఎలాగో చూద్దాం ఇక్కడ ఒక విషయం అమ్మా ఇక్కడ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ సో సర్వ సమీకరణం మీరు ఎక్స్ వై లో అయినా చెప్పగలగాలి ఏబిల్లో అయినా చెప్పగలగాలి నిన్నటి వరకు మనం మొత్తం ఏబిలలో నేర్చుకున్నాం సో మీరు ఏబిల్లో అయినా దీన్ని కంటిన్యూ చేయొచ్చు లేదా ఎక్స్ వై లో అయినా కంటిన్యూ చేయొచ్చు చరరాశి ఏది ఉన్నప్పటికీ మీరు ఆ సర్వ సమీకరణం చెప్పగలిగి ఉండాలి చూద్దాం ఇక్కడ ఒక ప్రాబ్లం చూద్దాం ఇరవై ఏడు ఏ క్యూబ్ ప్లస్ అరవై నాలుగు బి క్యూబ్ ని కారణాంకాలుగా విభజించండి అన్నారు ఇది మనకి క్లియర్ గా తెలిసిపోతుంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ రూపంలో ఉంది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇది మనకున్నటువంటి సర్వ సమీకరణం మన అడిగింది ఏంటి ఇరవై ఏడు ఏ క్యూబ్ ప్లస్ అరవై నాలుగు బి క్యూబ్ విలువ ఐ మీన్ కారణాంకాలుగా విభజించండి దీన్ని ఎలా ఇలా విభజించవచ్చు అనేసి అడిగారు సో ఇక్కడ మనకి ఏ తెలియాలి ఏ బిలు తెలియాలి అలాగే ఏ బిలు తెలిస్తేనే మళ్ళీ మనం ఏ స్క్వేర్లు బి స్క్వేర్లు ఏ ఇంటూ బి చేయొచ్చు అంటే ఏ బిలు మనకి విడివిడిగా ఎంత ఉన్నాయో తెలియాలి సో మనకి ఏ క్యూబ్ ప్లస్ లో ఏముంది ఇరవై ఏడు ఏ క్యూబ్ ఉంది ఇది క్యూబ్ లో ఉంది ఇది క్యూబ్ లో ఉంది దీన్ని కూడా క్యూబ్ అంటే దేనిని మనం మూడు సార్లు ఇంటూ చేస్తే ఇరవై ఏడు వచ్చింది చూసుకోవాలి సో ఏ క్యూబ్ మూడుని మూడు సార్లు ఇంటూ చేస్తే మూడు మూడు తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు మూడు క్యూబ్ ఏ క్యూబ్ సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మూడు ఏ హోల్ క్యూబ్ సో ఏ అంటే ఎంత ఉందమ్మా ఇక్కడ మూడు ఏ ఏ అంటే ఏగా ఇవ్వకుండా మూడు ఏగా తీసుకొని ఇచ్చారు ఇక్కడ మనకి లెక్కలో అలాగే బి క్యూబ్ బి క్యూబ్ అంటే ఎంత ఉంది అరవై నాలుగు బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మరి అరవై నాలుగు దేన్ని మనం మూడు సార్లు ఇంటూ చేస్తే అరవై నాలుగు వచ్చింది నాలుగు నాలుగు పదహారు పదహారు నాలుగు అరవై నాలుగు సో నాలుగు క్యూబ్ బి క్యూబ్ బి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు బి హోల్ క్యూబ్ సో బి అంటే అచ్చం బి అంటే ఎంత ఉంది మనకి నాలుగు బి సో బికి బదులుగా నాలుగు బిని తీసుకొని ఏకి బదులుగా మూడు ఏని తీసుకొని ఈ ప్రాబ్లం ని క్రియేట్ చేశారు సో ఇక్కడ మనకి అదే రాసుకుందాం ఏ అంటే ఎంతమ్మా మూడు ఏ ప్లస్ బి అంటే ఎంతమ్మా నాలుగు బి ఏ స్క్వేర్ మూడు ఏ హోల్ స్క్వేర్ మైనస్ మూడు ఏ ఇంటూ నాలుగు బి ప్లస్ నాలుగు బి హోల్ స్క్వేర్ ఓకే దీన్ని మనం క్లియర్ గా ఇంకా సింప్లిఫై చేసినట్లయితే మూడు ఏ ప్లస్ నాలుగు బి ఇంటూ మూడు ఏ హోల్ స్క్వేర్ అంటే మూడు ఏని రెండు సార్లు ఇంటూ చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా మూడు మూడు తొమ్మిది ఏ ఇంటూ ఏ స్క్వేర్ తొమ్మిది ఏ స్క్వేర్ మైనస్ మూడు నాలుగులు పన్నెండు ఏని బిని ఇంటూ చేస్తే ఏబి ప్లస్ నాలుగు బి హోల్ స్క్వేర్ నాలుగు బి ఇంటూ నాలుగు బి నాలుగు పదహారు బి ఇంటూ బి బి స్క్వేర్
ఓకే 16 b స్క్వేర్ సో దీని మనం అడిగిన లెక్కని కారణాంకాలుగా విభజిస్తే ఎలా విడిపోయింది 3a + 4b * 9a స్క్వేర్ - 12ab + 16b b స్క్వేర్ గా విడిపోయింది ఓకే అమ్మా मन की एक्स क्यूब प्लस वाई क्यूब की सूत्र एक्स क्यूब माइनस वाई क्यूब इज ईक्वल टू इक फस्ट माइनस मन को फस्ट माइनस तरवा अन्नी प्लस एक्स स्क्वेर प्लस एक्स वाई प्लस वाई स्क्वेर सूत्र प्लस माइनस गमनिस्ते चालम्मा ऊरके बट्टी बट्टक्कर लेदु ओके ఇప్పుడు దీన్ని కూడా టెక్స్ట్ బుక్ లో అడిగారు దీన్ని సరి చూడండి ఇది సర్వ సమీకరణం అవుతుందా కాదా అనేది అడిగారు మనం చెప్పుకున్నట్లు దీనికి ఎలా అయితే చెప్పుకున్నామో దానికి కూడా మీరు వెరిఫై చేయొచ్చు అలాగే దీన్ని బేస్ చేసుకొని ఈ ప్రాబ్లం ఇచ్చారు 343y³ - 1000 టెక్స్ట్ బుక్ లో 49 ఉంది అది తప్పమ్మ 343y³ - 1000 ని కారణాంకాలుగా విభజించండి అన్నారు सो ఇక్కడ కూడా a క్యూబ్ - b క్యూబ్ తో దీన్ని పోల్చుకోండి a క్యూబ్ - b క్యూబ్ తో దీన్ని పోల్చుకొని a ఎంత అవుతుంది b ఎంత అవుతుంది కనుక్కొని ఈ సూత్రంలో మనం ప్రతిక్షేపించాము అంటే ఇక్కడ x y లు గాని a b లు గాని మీ ఇష్టం సూత్రం మీరు a b లలో నేర్చుకుంటే a క్యూబ్ - b క్యూబ్ x y లలో నేర్చుకుంటే x క్యూబ్ - y క్యూబ్ సో మీరు ఇక్కడ एक्स वैल्लाेमो एक्स एंता वै एंता कौन ओके दाने बटी सूत्र प्रतिक्षेपिस्ते लखेद्मा नैक्स्ट मन वेरे प्रॉब्लम चूदा इक्स क्यूब प्लस वै क्यूब प्लस जेड क्यूब माइनस एक्स वै जेड कारणांका विभजी अने अगर दाक मुझे इंकोक सर्व समीकरण चूदा चूडंडम्मा ए क्यूब प्लस बी क्यूब प्लस सी क्यू माइनस 3abc एंत होतुंदी अंटे a प्लस b प्लस c इंटू a स्क्वेर प्लस b स्क्वेर प्लस c स्क्वेर माइनस ab माइनस bc माइनस ca सो ई सर्व समीकरण कूडा मीकु गुर्तुंडाली दीन्नि कावाली अंटे मीरु वेरिफाई चेसि चूडंडम्मा दीन्नि दीन्नि इंटू चेयंडि lhs वस्तदो लेदो मीरे वेरिफाई चेयंडि काकपोते इप्पुडु मनं दानिकि संबंधिंचिन प्रॉब्लम एंटो ओकटि चूद्दां सो दी कारणांका विभजी अबी दाख संबंध सर्व समीकरण ए क्यूब प्लस बी क्यूब प्लस सी क्यूब माइनस 3abc तो दी पोलचुद ए प्लस बी प्लस सी इंटू ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस सी स्क्वेर माइनस एबी माइनस बीसी माइनस सीए इकड़ा मन अड़े रास्ते दाने कोलचा की ईजी अवदे इक्स क्यूब प्लस वै क्यूब प्लस जेड क्यूब माइनस 9xy जेड एंत सो इदा इदा सो इवे कावाली अंत मन की विड़विड़गा एबीसी एंतो मन ए स्क्वेर बी स्क्वेर सी स्क्वेर कौन एबी बीसी सीएल काने कोसम मनमेम वीटी पोलचुदा ए प्लस बी प्लस सी प्लस अने क्यूब इज ईक्वल टू 27x क्यूब ए क्यूब इज ईक्वल टू मरी 27 दी क्यूब ऐ मार्चाली अंटे देनि क्यूब ऐ मार्चोच्चु 3 की सो 3 क्यूब x क्यूब सो ए क्यूब इज ईक्वल टू 3x होल क्यूब इकड़ा ए क्यूब इज ईक्वल टू 3x होल क्यूब ओनली ए कावाली अंटे एंत मन की ए अंटे 3x अलागे बी क्यूब इज ईक्वल टू वाई क्यूब मरी बी अंटे एंतम्मा वाई अलागे सी क्यूब इज ईक्वल टू जेड क्यूब मरी सी प्लस लो एंत उन्नट्टम्मा जेड अलागे माइनस माइनस ओके 3abc अंटे 9xyz अवुतुंदा लेदा चेक चेद्दाम
3abc 3 into a ante enta amma 3x b ante enta y c ante enta z so 3 3 9 x y z so indulo unna prati padam veetine polunnai kabatti manam ee formula ne apply chesukovachu a plus b plus c a ante ఎంతుందమ్మా 3x ప్లస్ b అంటే ఎంతమ్మా y ప్లస్ c అంటే z నెక్స్ట్ a స్క్వేర్ అంటే 3x హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ అంటే z స్క్వేర్ माइनस ए इंटू बी मूड एक्स इंटू वै सो मूड एक्स वै माइनस बी इंटू सी एंतमा वै इंटू जेड माइनस सी इंटू ए एंतमा जेड इंटू थ्री एक्स सो थ्री एक्स जेड ओके ఇదొక్కటి సింప్లిఫై చేస్తే సరిపోయిద్ది 3x హోల్ స్క్వేర్ అంటే ఎంత రాసుకోవచ్చమ్మా 3x 3x 9x స్క్వేర్ సో 9x స్క్వేర్ + y స్క్వేర్ + z స్క్వేర్ - 3xy - yz - 3xz ఇంటూ ఇది 3x + y + z ఓకేమ్మా మీరు సర్వ సమీకరణాన్ని గుర్తుపట్టగలిగితే ఈ కారణాంక విభజన చేసేయొచ్చు ఇంకో ప్రాబ్లం చూద్దామమ్మా x³ + y³ + z³ - 3xyz ½ x + y + z x - y² + y - z² + z - x² ని సరి చూడండి అన్నారు ఇక్కడ మనం సింప్లిఫై చేయడానికి ఏమీ లేదు ఎల్హెచ్ఎస్ సైడ్ లో ఆర్హెచ్ఎస్ సైడ్ నే చూద్దాం దీన్ని ఇంటూ చేసుకుంటూ వెళ్దాం ఎల్హెచ్ఎస్ వస్తుందో లేదో వెరిఫై చేద్దాం చూడండమ్మా హాఫ్ ఆఫ్ x ప్లస్ y ప్లస్ z ఇంటూ x minus y whole square మనకి ఇది a minus b whole square a minus b whole square సూత్రం ఏంటమ్మా a square minus 2ab plus b square అలాగే x minus y whole square x square minus 2xy plus y square y minus z whole square మీకు అక్కడ xy లు ఉండనివ్వండి ab లు ఉండనివ్వండి yz లు ఉండనివ్వండి మీరు సూత్రం చెప్పగలగాలి y minus z whole square is equal to y square minus 2yz plus z square అలాగే z minus x whole square z square minus 2zx plus x square half of x plus y plus z into ఇక చూడండమ్మా ఎక్స్ స్క్వేర్ లు మనకి రెండు సార్లు వచ్చాయి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కూడితే టూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ లు కూడా రెండు సార్లు వచ్చాయి సో రెండు వై స్క్వేర్ అలాగే జెడ్ స్క్వేర్ లు కూడా సో రెండు జెడ్ స్క్వేర్ ఇంకా మనకి ఏం మిగిలినాయి చూద్దాం మైనస్ టూ ఎక్స్ వై మైనస్ టూ వై జెడ్ మైనస్ టూ జెడ్ ఎక్స్ మరి ఈ అన్ని పదాల్లో మనకి రెండు కామన్ ఉంది గమనించారా సో రెండుని కామన్ దిద్దాం ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈ రెండు నేను బయటకు రాస్తున్నా అంటే కామన్ తీస్తున్నా రెండును కామన్ తీసినట్టయితే మనకేం మిగులుతున్నాయి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వై జెడ్ మైనస్ జెడ్ ఎక్స్ ఈ రెండు రెండు క్యాన్సిల్ అయిపోయిద్దామా ఏం మిగులుతుంది మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ
x square plus y square plus z square minus xy minus yz minus zx. Okay. Ippudu idi intaku mundu sarva samikaranam gamaninchara pillalu x plus y plus z into x square plus y square plus z square minus xy minus yz minus zx. ఇక్కడ ఈ సర్వ సమీకరణం నేను ఇంకా ఉంచాను చూడండి ఇక్కడ మనం abc లో రాసుకున్నా ఇక్కడ ఏమో xyz లో ఉంది చూడండి a plus b plus c into a square plus b square plus c square minus ab minus bc minus ca ఉంటే మనం ఏం రాయొచ్చమ్మా a cube plus b cube plus c cube minus 3abc రాయొచ్చు ఇక్కడ అంతా abc లలో ఉంది ఇక్కడ మనకి ఎలా ఉంది xyz లో ఉంది सो ई सर्व समीकरण प्रकार दी दी इकड़ ए क्यूब अंटे एक्स क्यूब बी क्यूब अंटे वाई क्यूब सी क्यूब अंटे जेड क्यूब माइनस थ्री एबीसी अंटे थ्री एक्स वाई जेड सो एलहेचस मन चूच्चमन इदे कदा एलहेचस मन आरहेचस एलहेचस सो सरी चूडी अंत एलहेचस आरहेचस ईक्वल का चूडाली मन आरहेचस दाने सिंप्लीफाई चेसुकुंटू वस्ते मन की एलहेचस सो आरहेचस इज ईक्वल टू एलहेचस दी मन सरी चूडम जरिगिंदी ओके x plus y plus z is equal to 0 అయితే x cube plus y cube plus z cube is equal to 3xyz అని నిరూపించండి అన్నారు ఇది మీకు ఎగ్జామ్ లో కూడా అడుగుతుంటారమ్మా ఎలాగో చూద్దాం మనకి ఇచ్చింది ఏంటి x plus y plus z is equal to 0 ఇది క్యూబ్ లో ఉంది గమనించండి మనకి లెక్కలో ఏం అడిగారు క్యూబ్ లో ఉంది సో దీని ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ప్లస్ z ని యూతల్ కి తీసుకెళ్దాం ఆర్హెచ్ఎస్ వైపు తీసుకెళ్దాం సో ప్లస్ జెడ్ కాబట్టి ఇట్ వస్తే మనకు మైనస్ జెడ్ అవుతుంది సో మనకి క్యూబ్ లో ఉంది కాబట్టి ఇరువైపులా గణన చేద్దాం ఇరువైపులా గణన చేయగా ఓకే x plus y whole cube is equal to minus z whole cube x plus y whole cube मन a plus b whole cube सूत्रा ने नेर्चुकुन्नाम निन्न a cube plus 3 a square b plus 3 ab square plus b cube अलागे इप्पुडु मनकि xy लल्लो उंदंते x cube plus 3 x square y plus 3 xy square प्लस वाई क्यूब इज ईक्वल टू माइनस जेड होल क्यूब अंटे माइनस जेड इंटू माइनस जेड माइनस इंटू माइनस प्लस प्लस इंटू माइनस माइनस जेड ने मूड सार इंटू जेस्ते जेड क्यूब सो माइनस जेड क्यूब माइनस जेड क्यूब ओके ఇక చూడండమ్మా x క్యూబ్ ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది మనకి ఒక 3 ఉంది రెండిట్లో నుంచి x ని కామన్ తీయొచ్చు ఈ రెండు పదాల్లో నుంచి మనం y ని కూడా కామన్ తీయొచ్చు సో 3 ఒక x బయటికి వచ్చింది y బయటికి వచ్చింది సో నెక్స్ట్ మనకి కామన్ గా వచ్చేయి సో x ఉంటది ఇక్కడేమో ఈ పదంలో y ఉంటది ప్లస్ y క్యూబ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ z క్యూబ్ ओके एक्स क्यूब प्लस मूडु एक्स वाई इंटू इकड़ गमनिद्दा एक्स प्लस वाई अंटे मनम ओकटो समीकरण नुंची एं रासुकोवच्चु माइनस जेड ओके इंका एमुंदी मनकी प्लस वाई क्यूब इज ईक्वल टू इंका एमुंदम्मा माइनस जेड क्यूब एक्स क्यूब प्लस प्लस इंटू माइनस माइनस मूडु एक्स वाई जेड प्लस वाई क्यूब इज ईक्वल टू माइनस जेड क्यूब
सो माइनस जेड क्यूब माइनस थ्री एक्स वाई जेड पटक आर हेचस वाई की एक्स क्यूब प्लस वाई क्यूब प्लस जेड क्यूब इज ईक्वल टू इट माइनस थ्री एक्स वाई जेड का बट्टी प्लस थ्री एक्स वाई जेड अवुतुंदी सो एक्स क्यूब प्लस वाई क्यूब प्लस जेड क्यूब इज ईक्वल टू थ्री एक्स वाई जेड वीट क्यूब्स मोत्तम कावाली वीट गणाल मोत्तम कावाली अंटे मनं वाटि गणालनी కూడక్కర్లేదు అంటే వాటి గణాలను కనుక్కొని కూడక్కర్లేదు ఏమని చెప్తున్నారు 3 తో ఆ మూడిటిని ఇంటూ చేస్తే సరిపోయిద్ది అని అర్థం ఇక్కడ ఒక్కసారి మీరు వీటిని గమనిస్తే చాలమ్మ మీకు మాక్సిమం అర్థమైపోతుంటది ఇక్కడ అర్థం ఏంటి x³ + y³ + z³ ఒక మూడు నంబర్లని వాటి గణాలు చేసి కూడితే ఎంత వస్తది 3xyz అంటున్నారు ఆ మూడు నంబర్లని 3 తో ఇంటూ చేస్తే చాలు మూడు నంబర్లని మళ్ళీ 3 తో కూడా ఇంటూ చేయాలి చేస్తే మనకు అది వస్తది ఎప్పుడు ఖచ్చితంగా ఈ కండిషన్ అప్లై అవ్వాలి ఏ సందర్భంలో ఇలా మనం దీన్ని వాడుకోవచ్చు అంటే x + y + z = 0 అయిన సందర్భంలో మనం ఇలా దీన్ని సింపుల్ గా చేసుకోవచ్చు అంటే ఆ మూడు నంబర్లని కూడితే 0 అయ్యే సందర్భంలో వాటి గణాల మొత్తం ఎంత అవుతుంది అంటే ఆ మూడు నంబర్ల లబ్దము ఇంటూ 3 చేస్తే సరిపోయింది ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ కండిషన్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం అమ్మా ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అనేది చూద్దాం మైనస్ 10 హోల్ క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ దీన్ని మనం గణించకుండానే అంటే మైనస్ 10 ని 3 సార్లు ఇంటూ చేసి 7 ని 3 సార్లు ఇంటూ చేసి 3 ని 3 సార్లు ఇంటూ చేసి వాటన్నిటిని కూడితే ఎంత వస్తది అని చెప్పకుండానే ఆ రిజల్ట్ కావాలి అనేసి అడుగుతున్నారు ఇప్పుడు మనం నేర్చుకున్న దీన్ని అప్లై చేద్దాం ఇక్కడ మనం దీన్ని అప్లై చేయాలి అంటే ఖచ్చితంగా ఈ కండిషన్ అప్లై అయ్యి ఉండాలి అంటే a b c ఈ మూడిటిని కూడితే 0 అయ్యేటట్లుగా ఉంటేనే వాటి విలువ వాటి క్యూబ్ల మొత్తం ఏమవుతుంది మనకి 3abc అవుతుంది సో ఇప్పుడు అసలు a ఎంత ఉంది b ఎంత ఉంది c ఎంత ఉంది అనేది చూద్దాం మైనస్ 10 హోల్ క్యూబ్ ప్లస్ 7 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ మనకి ఇచ్చిన a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ రూపంలో ఉన్నాయి మామూలుగా అయితే ఇది 3abc గా రాసుకోవచ్చు ఇది రాయాలి అంటే ముందు మనం ఈ కండిషన్ ని చెక్ చేయాలి a + b + c ఎంత అవుతుంది అనేది చెక్ చేయాలి మీకు క్లియర్ గా తెలుస్తుంది a క్యూబ్ అంటే -10 క్యూబ్ ఉందమ్మా మరి a అంటే ఎంత ఉన్నట్లు -10 ఉంది ఓకే నెక్స్ట్ b క్యూబ్ అంటే 7 క్యూబ్ ఉంది మరి b అంటే ఎంత ఉన్నట్లు 7 ఉన్నట్లు నెక్స్ట్ c క్యూబ్ అంటే 3 క్యూబ్ ఉంది c అంటే ఎంత ఉన్నట్లమ్మా 3 ఉంది ఇప్పుడు మరి ఈ a ని b ని c ని కూడితే -10 + 7 + 3 -10 7 + 3 10 ఎంతమ్మా 0 సో a + b + c 0 వచ్చింది కాబట్టి మనం ఈ కండిషన్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఈ సూత్రాన్ని అప్లై చేసుకోవచ్చు సో 3 ఇంటూ a అంటే ఎంతమ్మా -10 b అంటే ఎంత 7 c అంటే ఎంతమ్మా 3 ఓకే 3 3 9 9 ఏళ్ళు 63 63 పదులు 630 కాకపోతే మైనస్ ఉంది కాబట్టి -630 మీకు చూడగానే తెలిసిపోతుంది ఓహో ఇక్కడ a అంటే -10 ఉంది b అంటే 7 ఉంది c అంటే 3 ఉంది వీటిని కూడితే మనకి 0 వస్తుంది కాబట్టి 3 తో ఈ మూడు నంబర్లని ఇంటూ చేస్తే సరిపోయిద్ది అనేది మీకు చూడగానే తెలిసిపోతుంటది ఓకే ఇంకో లెక్క చూద్దామమ్మా దానికి సంబంధించి ఇంకో లెక్కమ్మా కాకపోతే ఇది భిన్నాల్లో ఉంది ఇందాక మనకి మామూలు నంబర్లలో ఉంది సో ఇక్కడ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ c క్యూబ్ తో పోల్చుదాం దీన్ని పోల్చితే ఇక్కడ a క్యూబ్ అంటే మీకు 1/2 హోల్ క్యూబ్ ఉంది సో ఇది కూడా మీకు క్లియర్ గా తెలిసిపోతుంది a అంటే 1/2 ఉందని అర్థమవుతుంది అలాగే b క్యూబ్ అంటే 1/3 హోల్ క్యూబ్ ఉంది సో b అంటే 1/3 ఉంది
చూడండమ్మా c క్యూబ్ అంటే ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం గుర్తుతో సహా తీసుకుందాం c క్యూబ్ అంటే ఎప్పుడైనా గుర్తులు ఒకటే అయినప్పుడు ఈ నంబర్లని పోల్చుకుంటే సరిపోయిద్ది మరి ఇక్కడ గుర్తులు తేడా ఉన్నాయి కదా సో మనం గుర్తుతో సహా తీసుకోవాలి c క్యూబ్ అంటే ఇప్పుడు మనకు ఎంత ఉన్నట్లు అంటే -5/6 హోల్ క్యూబ్ ఉంది సో c క్యూబ్ c అంటే ఎంత ఉన్నట్లు ఈ మైనస్ ఇంకా క్లియర్ గా చెప్పుకోవాలి అంటే -5/6 హోల్ క్యూబ్ ఉన్నట్లు ఇక్కడ మనకి ఎందుకని మనం మైనస్ ని క్యూబ్ చేసినా మైనస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో అందుకే నేను దీన్ని బ్రాకెట్ లోపలికి పంపించేసా ఈ మైనస్ ని ఎందుకని మళ్ళీ మనం క్యూబ్ చేసినా మళ్ళీ మనకు మైనస్ ఏ వచ్చింది ఇప్పుడు చూడండి ఈ c అంటే c ప్లేస్ లో ఇప్పుడు ఎంత ఉన్నట్లు మనకి -5/6 ఉంది సో a అంటే 1/2 ఉంది b అంటే 1/3 ఉంది c అంటే -5/6 ఉంది ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి లెక్క చేయాలి అంటే a + b + c విలువ ఎంత అవుతుంది అనేది చెక్ చేయాలి a + b + c a అంటే 1/2 b అంటే 1/3 c అంటే ఎంతమ్మా -5/6 ఫస్ట్ ఈ రెండింటి వరకు చేద్దామమ్మా ఇన్ని క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు మీకు అందరికీ తెలిసిందే 3 1 3 ప్లస్ 2 1 2 ఇది లవానికి సంబంధించి మరి హారంలో ఎలా వస్తాయి ఈ రెండు హారాలను ఇంటూ చేసుకుంటే సరిపోయింది 2 3 6 మైనస్ ఇక్కడ ఉన్న దాన్ని రాస్తున్నా 3 + 2 5/6 -5/6 ఎంత అవుతుందమ్మా 0 సో a + b + c విలువ 0 వచ్చింది కాబట్టి ఇక్కడ 3abc ని మనం అప్లై చేసుకోవచ్చు a³ b³ c³ అంటే 3abc ని అప్లై చేసుకోవచ్చు అలాగే ఇక్కడ 1/2 హోల్ క్యూబ్ ప్లస్ 1/3 హోల్ క్యూబ్ మైనస్ 5/6 హోల్ క్యూబ్ అంటే ఏమని చెప్పుకున్నాం 3 తో ఈ 3 నంబర్లని ఇంటూ చేసుకుంటే సరిపోయిద్ది అని చెప్పుకున్నాం 3 × 1/2 × 1/3 × -5/6 3 క్యాన్సిల్ అయిపోయింది మనం వీటిని మల్టిప్లై చేసినట్టయితే -5 ఒక్కొక్కటి ఒకటి ఒకటి -5 తో ఇంటూ చేస్తే -5 బై 2 ఆర్ లెంగ్త్ అమ్మా 12 ఓకే ఇంకా మనకి ఏవో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మీరు ట్రై చేయండి అమ్మా ఇంకోటి చూద్దాం నెక్స్ట్ దీర్ఘచతురస్ర వైశాల్యం 4a² + 4a - 3 అయితే పొడవు వెడల్పుని కనుగొనుము అన్నారు ఇది మనకి ఆల్రెడీ తెలిసిన కాన్సెప్టే కాకపోతే అప్లికేషన్ ఇచ్చారు డైరెక్ట్ గా అడగకుండా ఇదేంటది ఒక వర్గ బహుపది దీని కారణాంక విభజన చేయండి అని అడగకుండా ఏమిచ్చారమ్మా దీర్ఘచతురస్ర వైశాల్యం ఇది అయితే దాని పొడవు వెడల్పుని కనుగొనుము అన్నారు మీకు సిసిఈ మోడల్ల లెక్కలన్నీ ఇలాగే వస్తుంటాయి చూడండి దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం ఏంటమ్మా పొడవు ఇంటూ వెడల్పు పొడవు ఇంటూ వెడల్పు ఓకే మరి ఈ దీర్ఘచతురస్ర వైశాల్యం మనకి ఇచ్చారు ఎంత ఇచ్చారు 4a² + 4a - 3 అయితే పొడవు ఎంత వెడల్పు ఎంత అనేసి అడిగారు సో ఇలా చేస్తే ఏమవుతుంది మనకి కారణాంక విభజన చేయటం అన్నట్లే ఒక వర్గ బహుపది ఇది ఈ వర్గ బహుపదిని కారణాంక విభజన చేయండి అనేసి అడిగినట్లే ఇండైరెక్ట్ గా ఇది ఎలా చేయాలి మీకు వచ్చు చూడండి ఇక్కడ 4 ఇక్కడ 3 సో గుర్తుల్ని పట్టించుకోకర్లేదు అని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందే 4 × 3 = 12 12కి కారణాంకాల జతలు చూద్దాం కూడినా తీసివేసినా కూడినా 4 రావచ్చు లేదా తీసివేసినా 4 రావచ్చు 12 కారణాంకాల జతలు చూసినట్లయితే ఒక 12 రాసుకోవచ్చు దీన్ని కూడితే ఎంత వస్తుందమ్మా 13 వచ్చింది తీసివేస్తే 11 వచ్చింది సో ఇది అవసరంలా ఇది అవసరంలా మనకి నెక్స్ట్ ఇంకేం రాయొచ్చు 2 ఆర్లు రాయొచ్చు కూడితే ఎంతమ్మా 8 తీసివేస్తే ఎంతమ్మా 4 సో 4 మనకుంది కాబట్టి దీన్ని రాద్దాం
సో 4 ఎలా వచ్చింది తీసివేస్తే వచ్చింది సో దాన్ని మాత్రమే మీరు గమనించండి 4a² + 4 ని మనం ఎలా రాయొచ్చు 6 లోంచి 2 ని తీసివేస్తే వస్తది సో 6 - 2 + 3 ఓకే 4a² ప్లస్ 6a మైనస్ 2a మైనస్ 3 ఇక్కడ ఈ రెండు ఏ టేబుల్ లో పోతాయమ్మా 4 6 లేదా దీనికి ఎంత కామన్ తీయొచ్చు 4 6 లో ఎంత కామన్ తీయొచ్చు లేదా దీన్ని ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు 2 ఇంటూ 2 a² ని a ఇంటూ a మరి ఇక్కడ 6a ని 2 ఇంటూ 3 ఇంటూ a మైనస్ 2a మైనస్ 3 ఓకే ఇందులో a వేట్ వేట్ ని కామన్ తీయొచ్చు 2 ఉంది వీటిలో a ఉంది ఇంకేం మిగులుతుంది మనకి 2a ఇక్కడ ప్లస్ 3 మరి ఇక్కడ ఈ రెండు పదాల్లో చూడండి అమ్మా ఈ రెండు పదాల్లో మనకి కామన్ గా నంబర్ లేదు చరరాశి కూడా లేదు కానీ మైనస్ ఉంది సో మైనస్ ని కామన్ తీసా నంబర్ ఏమీ కామన్ గా లేనప్పుడు ఒకటి ఉంచుకుందాం సో ఇక్కడ ఆల్్రెడీ నేను మైనస్ ని బయటికి తీసా కామన్ తీసా కాబట్టి 2a ఇక్కడ కూడా మైనస్ ని బయటికి తీసాం సో ప్లస్ 3 మళ్ళీ ఈ రెండు పదాల్లో మనం దేన్ని కామన్ తీయొచ్చమ్మా 2a ప్లస్ 3 కామన్ తీస్తే ఈ పదంలో 2a మిగిలింది ఈ పదంలో మైనస్ 1 మిగిలింది సో దీన్ని మనం ఎలా రాసుకోగలిగాం 2a ప్లస్ 3 ఇంటూ 2a మైనస్ 1 ఇక్కడ రాసేస్తున్నా 2a ప్లస్ 3 ఇంటూ 2a మైనస్ 1 సో ఇంకా మీకు తెలిసిపోయి ఉంటది ఇది ఒకటి పొడవు ఒకటి వెడల్పు సో ఇది ఇదైనా పొడవు అవుతుంది ఇదైనా వెడల్పు అవుతుంది లేదా ఇదైనా పొడవు అవుతుంది ఇదైనా మనకి వెడల్పు అవుతుంది ఇలాంటిదే ఇంకో లెక్క చూద్దామమ్మా ఇలాంటిదే ఇందాక దీర్ఘచతురస్ర వైశాల్యం మీద చూసాం ఇప్పుడు ఏంటి అంటే దీర్ఘఘనం ఘనపరిమాణం మీద లెక్కించారు చూద్దామమ్మా దీర్ఘఘనం ఘనపరిమాణం 12y² + 8y - 20 అయితే దీర్ఘఘనం యొక్క అనుకూల కొలతలు అనుకూల కొలతలు అంటే దీర్ఘఘనానికి ఏం ఉంటాయి మనకి అనుకూలంగా కొలతలు పొడవు వెడల్పు ఎత్తు దీర్ఘఘనం అంటే తెలుసుగామా పొడవు వెడల్పు ఎత్తుతో ఉండే ఆకారం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక డస్టర్ మనం రోజు క్లాస్ రూమ్ లో వాడే డస్టర్ ఉంటది లేకపోతే టెక్స్ట్ బుక్ ఉంటది లేకపోతే మీ తరగతి గది ఉంటది ఇవన్నీ వీటికి పొడవు వెడల్పు ఎత్తులు ఉంటాయి అప్పుడు దానికి సంబంధించిన దాన్ని ఏమంటారు ఘన పరిమాణం అంటారు అదే దీర్ఘచతురస్రానికి అయితే వైశాల్యం అంటాం సరే ఇక్కడ మీకు దీని ఘన పరిమాణం ఇచ్చారు కొలతలు ఏంటి అనేసి అడుగుతున్నారు అంటే ఇది కూడా దీర్ఘఘనం ఘన పరిమాణం సూత్రం ఏంటమ్మా అక్కడ కేవలం పొడవు వెడల్పులే ఉన్నాయి కాబట్టి దీర్ఘచతురస్ర వైశాల్యానికి పొడవు ఇంటూ వెడల్పు అని చెప్పుకున్నాం ఇక్కడ మనకి మూడు కొలతలు ఉంటాయి కాబట్టి పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు ఓకే సో ఘన పరిమాణం ఏమి ఇచ్చారు మనకి 12y² ప్లస్ 8y మైనస్ 20 ఇస్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తుల రూపంలో ఉంటది అంటే ఈ మూడింటిని ఇంటూ చేస్తేనే కదా ఇది వచ్చేది సో మనం దీని కారణాంక విభజన చేసినట్లయితే దీని కారణాంక విభజన చేసినట్లయితే మనకి పొడవు వెడల్పు ఎత్తులు వచ్చేస్తాయి మరి ఇదేంటది దీని పరిమాణం 2 కాబట్టి ఇది కూడా ఒక వర్గ బహుపది ఓకే వర్గ బహుపది కాబట్టి దీన్ని కారణాంక విభజన చేయటం మీకు వచ్చు 12y² ప్లస్ 8y మైనస్ 20 డైరెక్ట్ గా మీరు చేయొచ్చు 12 ని 20 తో చేసి వచ్చిన నెంబర్ కి మీరు కారణాంకాల జతలు కనుక్కోవచ్చు కూడిన తీసేసినా 8 రావచ్చు దానికంటే ఈజీగా మనం ఇంకా ఎలా చేయొచ్చు ఈ అన్నిట్లో ఏ నెంబర్ కామన్ ఉంది 4 కామన్ ఉంది అన్ని ఏ టేబుల్ లో వస్తాయి మనకి 4 ఎక్కల్లో వస్తాయి కాబట్టి 4 ని బయటికి తీద్దాం 4 మూళ్ళు 4 రెండ్లు
ओके इपड़ दी मन कारणांक विभजन चेद्दाम दी कारणांक विभजन चेयाली अंटे मूड ऐदुलु पदिहेनु अंते कदा दी गुणक मूड इधे स्थिर पदम ऐसी मूड ऐदुलंतम्मा पदिहेनु ఈ 15 కి కారణాంకాల జతలు చూద్దాం కూడిన తీసివేసినా ఎంత రావాలి 2 రావాలి ఒక 15 కూడితే ఎంతమ్మా 16 తీసివేస్తే ఎంత 4 సో ఇది సెట్ అవదు ఇది సెట్ అవదు నెక్స్ట్ మనకి 2 ఏకంలో పోదు 3 ఏకంలో చూద్దాం 3 5 మీకు తెలిస్తే డైరెక్ట్ గా చేయొచ్చు ఇలా వరుసగా చేయాలని కూడా లేదు मूनी ऐदनी कूड़ते एनदीवे रू सो मन की सैटी रहा वाइदी मूर्नी वो मूड वै स्क्वे प्लस रूवाली काबी मैनस मूड वै मैनस मूड वै स्क्वे प्लस वै मैनस मूड वै मैनस ఇక్కడ మనకి 4 ఉంది కాబట్టి దీన్ని రాసుకుంటూ వస్తున్నాం ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయొచ్చమ్మా మనకి నంబర్లు అయితే కామన్ ఏమీ లేవు చరరాశి వైని కామన్ తీయొచ్చు ఈ 4 ని ఇలా రాస్తున్నా నేను వైని కామన్ తీయొచ్చు వైని కామన్ తీసినట్లయితే मूड वै बैठक वाबी मन को मूड वै लपल उ मूड वै प्लस वै बैठक कदा कामन वेबी ईद मरी रेम कामन उम्मा मन की नंबर कामन चरराशि कामन ऐसी माइनस नि बैठक दीयच कदा माइनस कामन दीयच कदा माइनस ये नंबर लेने एंत रासकोवच्छू सो इपड़ माइनस मूड वै మైనస్ బయటికి వచ్చేసింది సో ప్లస్ 3y ఆల్్రెడీ ఈ టర్మ్ లో కూడా మనకి మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ 5 అయిపోయింది ఓకే 4 ఇంటూ మరి ఈ రెండు పదాలు ఇప్పుడు రెండు పదాలు ఉంది ఈ రెండు పదాల్లో మనకి ఏం కామన్ వచ్చిందమ్మా 3y ప్లస్ 5 ఇంటూ y మైనస్ 1 ఓకే సో 4 ఇంటూ 3y ప్లస్ 5 ఇంటూ y माइनस मूड पदाल लब्ध मारी सो इला इक नूड वै प्लस इंटू वै माइनस सो इंदो पड़वे वेडलपू इप्पटि वरकु मनं चेप्पुकुन्न प्राब्लम्स इंका उन्नायम्मा मनकि टेक्स्ट बुक लो अवि मनकि एग्जाम्स लो अडुगुतुन्नारु काबट्टि वेरे वाटिनि कूडा मीरु ट्रै चेयंडि ఇంకొక లెక్క చూద్దాం 2 a² + b² = a + b² అయితే a = b అని చూపండి 2 a² + b² = a + b² ఇది ఇచ్చారు మనం ఏమను చూపించాలి a = b అని చూపించారు సో దీన్ని చేద్దామమ్మా 2 ని a² తో ఇంటూ చేస్తే 2a² प्लस 2 नी b² तो इंटू जैसे 2b² a + b² सूत्रं तेलुसु मीकु a² + 2ab + b² ओके ई पदालन्नितिनी LHS साइड पट्टुकोच्चेद्दां ई मूडु पदाल्नी LHS साइड तीसुकोद्दां 2a² + 2b² -a² - 2ab - b² ఇంకిటి వైపు ఏమీ లేవు కాబట్టి 0 మరి 2a² లు - 1a² 2a² లోంచి 1a² పోతే 1a² + b² 2b² లలోంచి 1b² పోతే b² ఇంకా ఏమీ మిగిలిందమ్మా -2ab = 0 मरी इधे दे सूत्र पिलू a² - 2ab + b² अनगाने a - b² सूत्रमनी सो a - b² = 0 स्क्वेर अवतल के एम a - b = √0
root 0 value ఎంత అమ్మా 0 సో ఈ మైనస్ b అవతలకి వెళ్తే ఏమవుతుంది ప్లస్ b మనం అడిగింది ఇదే కదా a is equal to b అని చూపించమన్నారు ఓకే పిల్లలు ఇప్పటివరకు మనం 9వ తరగతికి సంబంధించి బహుపదులు మరియు కారణాంక విభజనకి సంబంధించిన చాప్టర్ గురించి నేర్చుకున్నాం ఇది మనకి 10వ తరగతిలో కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా 10వ తరగతిలో ఇప్పుడు మీరు 9వ తరగతిలో ఈ నేర్చుకున్న కాన్సెప్ట్ ని యూస్ చేసి 10వ తరగతిలో దాదాపు టీచర్ చెప్పకుండానే మీరు 80% ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు సో దీన్ని నెగ్లెక్ట్ చేయకండి అవసరమైతే మళ్ళీ మళ్ళీ వీడియోస్ పెట్టుకొని చూడండి ఇంకా టెక్స్ట్ బుక్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేయండి మీకు రాన్ లెక్కలు మీ మ్యాథ్స్ టీచర్స్ ని అడిగి తెలుసుకోండి అలాగే మీకు ఆల్ ది బెస్ట్ అమ్మా ఈ అవకాశం ఇచ్చినటువంటి డిఈఓ గారికి మరియు డిస్ట్రిక్ట్ టీం కి ధన్యవాదాలు థాంక్యూ థాంక్యూ వన్ అండ్ ఆల్